మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, రెబెల్ స్టార్లు అనేక మంది ఉంటారు. వారికి వచ్చిన అవకాశాలను బట్టి, విజయాలను బట్టి వారి స్థాయి పెరుగుతుంటుంది. ఇవాళ 50 కోట్లు తీసుకునే హీరోలు తొలి రోజుల్లో 10,000, 15,000 తీసుకొని విజయాలను బట్టి పెద్ద హీరోలుగా ఎదిగిన వారు. కానీ రాష్ట్రంలో ఒక్కరే ముఖ్యమంత్రి ఉంటారు. ఆంధ్రాలో 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, సినిమా హీరోల కన్నా వారు అత్యున్నత గౌరవానికి అర్హులు. హీరోలు సినిమాలో మాత్రమే హీరోలు, నిజ జీవితంలో వారు ముఖ్యమంత్రికి సుపీరియర్లు కారు, యజమానులు కారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకోవాలనుకునే పారిశ్రామికవేత్తలైనా, కోట్లాధిపతులైనా, సామాన్యులైనా ముఖ్యమంత్రి సముఖంలో వినయ విధేయతలు ప్రదర్శించాల్సిందే తప్ప తమ డాబాలు, దర్పాలు చూపడం కుదురుతుందా? చంద్రబాబు అయితే సినిమా నటులను ఎంత గౌరవంగా వారి కారు డోర్ తెరిచి రెడ్ కార్పెట్ పరిచి తన ఆఫీస్లోకి ఆహ్వానించేవారో, ఎలా సాదరంగా వీడ్కోలు పలికేవారో రాసుకొచ్చి ఆ సినిమా హీరోల మనసులను భగ్గుమని మండించాలని ప్రయత్నించారు బాధాకృష్ణ. తనతో అవసరం వచ్చి తనను కలవడానికి వచ్చిన సినిమా హీరోలకు ముఖ్యమంత్రి ఎదురెళ్లి స్వాగత సత్కారాలు చేసి తీసుకొచ్చారంటే అది ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజలకే అవమానం. ఇక్కడ బాధాకృష్ణకు తెలుసో తెలీదో కానీ 1980లో ఎన్టీఆర్ అప్పటికే మహానటుడిగా 300 సినిమాల్లో నటించి ఆంధ్ర తెలంగాణ తెలుగు వారికి ఆరాధ్య హీరోగా వెలుగొందుతున్న నట సార్వభౌముడు. ఆయన ఒక సినిమా షూటింగ్ కోసం కోయంబత్తూర్ వెళ్ళి హోటల్లో రూమ్ అడిగితే అప్పుడే ఎవరో ఒక లోక్సభ సభ్యుడు కూడా ఆ రూమ్ కోసం ఫోన్ చేస్తే ఎన్టీఆర్కు ఇచ్చిన రూమ్ క్యాన్సిల్ చేసి ఎంపీకి కేటాయించారు హోటల్ వారు. అది రాజకీయ పవర్, రాజకీయ శక్తి ఎలా ఉంటుందో కొన్నాళ్లు మంత్రిగా పనిచేసిన చిరంజీవికి కూడా తెలిసే ఉంటుంది. సినిమా హీరోలకు ముఖ్యమంత్రి అవమానం చేశారని విలవిల్లాడుతున్న బాధాకృష్ణ, ఇదే సినిమా హీరోలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మర్యాద పూర్వకంగా కూడా వెళ్లి అభినందించలేదు. ఎప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా సినిమా రంగం నుంచి పెద్దవాళ్లు వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం గత 40 ఏళ్లుగా చూస్తున్నాం. మరి ఆ మర్యాదను జగన్ విషయంలో ఎందుకు విస్మరించారు సో కాల్డ్ సినిమా హీరోలు? పోసానిని, అలీని కూడా రాజమౌళి, చిరంజీవి సరసన కూర్చోబెట్టారు అని బాధాకృష్ణ నోరు జారడం చూస్తుంటే నవ్వొస్తుంది. పోసాని 100 సినిమాలకు మాటలు, కథలు అందించిన సీనియర్ రచయిత. అలీ 1000 సినిమాల్లో నటించిన హాస్య నటుడు. 40 ఏళ్ల అనుభవం ఉంది ఇద్దరికి. ఆ ఇద్దరు సదరు హీరోలతో పనిచేశారు. వారిని స్టార్ల సరసన కూర్చోబెట్టడం అవమానమా? ఇది దురహంకారమా లేక అజ్ఞానమా? జగన్ ముందు వినయంగా చేతులు జోడించారు, వంగారు, తగ్గారు అంటూ సినిమా హీరోలను హేళన చేస్తున్న బాధాకృష్ణ, సినిమా హీరోలు వెళ్ళింది తమ పని కోసమే తప్ప ప్రజల కోసం భారీ విరాళాలు ఇవ్వడానికో లేక ఏదైనా ప్రభుత్వ ప్రచార కార్యక్రమం కోసమో కాదని మర్చిపోతున్నారు. మనం ఏదైనా ఒక పని మీద ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ అధికారి ముందు చేతులు జోడించి నిలబడాల్సిందే తప్ప ఆయన ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటామా? ఇది అంతే. ఇక గతంలో ఏ ముఖ్యమంత్రిని కలవని మహేష్ బాబు, ప్రభాస్ కూడా వెళ్లి జగన్ను కలిశారని బాధాకృష్ణ తెగ బాధపడిపోతున్నాడు. సినిమా హీరోలెవరికి అసలు ఆత్మగౌరవం లేదని వాపోతున్నాడు. వారికి లేని బాధ బాధాకృష్ణకు దేనికో. జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని ఏడుస్తున్న బాధాకృష్ణ ఆ గౌరవం అంతా చంద్రబాబుకు దక్కలేదనే దుగ్ధను వెళ్లగక్కుతున్నారు. మరి ఆ హీరోలు కేసీఆర్ ముందుకు వెళ్తే భుజాల మీద చేతులు వేసి మాట్లాడతారా? చిటికేస్తే తునకలు తునకలవుతావు అని కేసీఆర్ ఒక హీరోను హెచ్చరిస్తే గజగజ వణికిపోయారు ఈ హీరోలు. జగన్ కేసీఆర్ లాంటి రాజకీయ సూపర్ స్టార్ల ముందు, హీరోల ముందు ఎవరైనా వినయ విధేయతలు ప్రదర్శించాల్సిందే. వారిద్దరూ చంద్రబాబులాగా సినిమా హీరోలను ఎన్నికల ప్రచారానికి వాడుకున్న వారు కారు. అందుకే వారికి అంత ఆత్మవిశ్వాసం. సినిమా హీరోలు వారి దృష్టిలో జీరోలు. ఎంతవరకు మర్యాద ఇవ్వాలో అంతవరకే ఇస్తారు. ఎవరినీ నెత్తిన కూర్చోబెట్టుకోరు. వారు తల వంచేది ప్రజల ముందు మాత్రమే.